రెండు వేల పద్దెనిమిది నుండి తెలుగుదేశం పార్టీ మీడియా బాగా భుజాన వేసుకున్నటువంటిది చలసాని శ్రీనివాస్ని ఎందుకంటే ప్రత్యేక హోదా సాధన సమితిని పెట్టి సినిమా యాక్టర్ శివాజీతో కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అర్చించడం ఆయన దాన్నంతా కూడా మీడియా మొత్తం హైలైట్ చేసింది రోజు టీవీ ఛానళ్లలో డిబేట్లు అలాగే ఆయన చేసే ప్రతి మీటింగ్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైవ్లు ఇచ్చుకొచ్చారు ఎందుకంటే చంద్రబాబు గారు అప్పటిదాకా హోదా బదులు ప్యాకేజీ వద్దన్నటువంటి మనిషి హోదానే ముఖ్యం అని మనసు మార్చుకోవడం వల్ల తాను మారు మనసు పొందారు కాబట్టి అదే మారు మనసు ఆంధ్రులకి రావాలంటే సపోర్టింగ్గా మాట్లాడాలి కాబట్టి ఆయన చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు పనికొచ్చారు అయితే ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఏ హోదా గురించి హామీ తీసుకున్నో లేకపోతే ఏ విభజన చట్టం గురించి హామీ తీసుకున్నో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళలేదు ముందు అర్జెంటుగా పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ఇంకోటి హోదా అంశం మీద ఎట్లాంటి హామీ లేకుండానే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి రాబోయే రెండు రోజులు వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని వెంట పెట్టుకుని చలసాని శ్రీనివాస్ గారు సభలు నిర్వహిస్తుంటే పట్టించుకునేవాడు పాప అను పోవట్లేదు అటు హోదా అన్న అంశం మీద సాక్షి వేయదు ఇటు పక్కన ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా వేయదు కాబట్టి టీవీ ఛానల్ కూడా ఆయన పట్టించుకోవట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అంటోంది కాబట్టి ఆ షర్మిలకి సపోర్ట్ చేస్తూ చల్సాన్ శ్రీనివాస్ గారు తిరుగుతూ ఉన్నారు తాజాగా బాబుగారికి షాకింగ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చల్సాంద్ అంటే ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు స్వార్థం కోసం ముగించబడిన అధ్యాయాలు ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి వీటిని సాధించుకొని మన సత్తా తెలియజేయాలి ఇది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పిలుపు విశాఖనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సాధన సమితి కన్వీనర్ చల్సాని శ్రీనివాసు జేడీ లక్ష్మణ తదితరులు మాట్లాడారు పాచిపోయిన లడ్డను తొరగొట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉత్తర బీజేపీ పొత్తు నుంచి బయటికి రావాలని కోరారు తెలుగు జాతిలోని సౌర్యవంతుల పేరు మీద వ్యాక్సిన్లను శాస్త్రవేత్తలు కనిపెట్టాలి ఆ వ్యాక్సిన్లు మన నాయకులకు వేస్తే కనీసం ధైర్యమైన వస్తుందంటూ అభిప్రాయపడ్డారు బీజేపీతో పొత్తు ఉన్న ఏ పార్టీలకు ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు శుభ్రంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సరిపోతుంది